నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దానిమ్మ ఫలం, సో దీనిలో అనేక రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయి, అంతేకాదు మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. సో దానిమ్మని తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య లాభాలు ఏంటి, ఇది ఎటువంటి అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది, అంతేకాకుండా దీనిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏంటి, ఇక దీనిని ఏ రూపంలో తీసుకుంటే మనకు ఎక్కువగా అనారోగ్య సమస్యలు తగ్గించే ఛాన్స్ ఉంటుంది, సో ఇలాంటి వివరాలు అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ పెద్ది రామాదేవి గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు. టేస్ట్ కోసమే కాదు దానిమ్మలో చాలా ఆరోగ్య లాభాలు ఉన్నాయని చెప్తారు కదా, సో ఆయుర్వేదం అసలు ఏం చెప్తుంది దానిమ్మ గురించి? దానిమ్మకి ఒక అద్భుతమైన ఫలం కిందనే కాకుండా ఒక ఔషధం కింద కూడా చెప్పారు. అంటే ఇందులో పూర్వకాలం నుంచి కూడా దానిమ్మని ఒక ఒక దైవ ఫలంగా చెప్పారు. సో ఇందులో ఏంటంటే దీన్ని రక్తబీజ అని, దాడిమ అని రకరకాల పేర్లతోటి సంస్కృతంలో చెప్పారు. సో ఏదేలా ఉన్నా కానీ దీంట్లో మనం ఈరోజు ఆస్వాదించవలసింది ఏంటంటే బాగా దొరుకుతున్నాయి దానిమ్మ పళ్ళు. అయితే ఎందుకు దానిమ్మ మీద మనం స్ట్రెస్ చేయవలసి వస్తుందంటే దానిమ్మలో ఔషధ తత్వాలు, ఆహార తత్వాలు, ఫలతత్వాలతో పాటు ఔషధ తత్వాలు అధికంగా ఉన్నాయి. మేజర్గా ఏంటంటే దానిమ్మలో క్వార్సిటిన్ అని ఒక బేసిక్గా ఏంటంటే ఫ్లావినాయిడ్స్ అనేవి మనకి బాడీలో ప్రిపేర్ అవ్వవు. మన బాడీ ఏంటంటే రకరకాలైన స్ట్రెస్సెస్కి లోన్ అవుతూ ఉంటుంది. వేరెంటేరియన్కి లోన్ అయినప్పుడు దానికి రకరకాలైన రోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువ అన్నమాట. ఒక ఫీవర్ వచ్చింది, ఫీవర్ వచ్చినప్పుడు వాడు బయటికి రావాలి. బయటికి రావాలంటే బాడీ తట్టుకుని బయటికి రావాలంటే అది లోపల ఇన్ఫ్లమేటరీ చేంజెసే కదా, మార్పులు జరిగిపోతున్నాయి కదా, అలాంటి వాటికి దానిమ్మ లాంటిది అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే మన వాళ్ళు ఏం చేస్తారు, జ్వరం వచ్చినప్పుడు పత్యం కింద ఒక ఉసిరికాయ కానీ లేదంటే దానిమ్మ రసం కానీ దానిమ్మ కానీ పెడతారు, అప్పుడు వాడు ఫుల్ తింటాడు. ఎందుకంటే రుచిగా ఉంటుంది దానికి, ఆ స్వీట్ పంజెంట్ యాస్ట్రింజెంట్ ఆ టేస్ట్ వల్ల వాళ్ళకి ఇది. దీనిని త్రిదోషహర ఆహార ద్రవ్యంగా కూడా చెప్పారు ఆయుర్వేదంలో. ఓకే, అంటే మూడు దోషాలని బ్యాలెన్స్ చేసేది కాబట్టి ఇది ఎవరైనా తీసుకోవచ్చు, ఎటువంటి వాళ్ళైనా తీసుకోవచ్చు. ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా ఆధునికంగా మనం చూస్తే కనుక ఇట్ హ్యాస్ గాట్ 13.8 mg ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఓకే, స్వీట్ కంటెంట్ అంతా అదంతా ఇట్ ఈస్ గాట్ అరౌండ్ 77% వాటర్ ఉంది, అంటే లిక్విడ్ ఉంటుంది అందులో, ఏదైనా ఫామ్లో అవ్వండి, ఫ్లూయిడ్ ఫామ్లో ఎనీ ఫామ్, అది ఆ జ్యూస్ ఏదైతే ఉందో 77% ఉంటుంది. మిగతా అంతా కూడా పీచు కొంచెం గింజ అంతా కలిపేసి 100 grams మనం తీసుకుంటాం ఫ్రూట్. సో అది లెక్క అనమాట. ఇందులో ఐరన్ కంటెంట్ ఉంటుంది, హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఐరన్ ఉంటుంది, ప్లస్ ఫ్లావినాయిడ్స్ అధికంగా ఉంటాయి, క్వార్సిటిన్ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఏవైతే కలర్గా ఉండే పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు అవసరం మన బాడీకి. అంటే మేజర్గా ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీగా, యాంటీ మైక్రోబియల్గా, యాంటీ క్యాన్సరస్గా, యాంటీ ఇప్పుడు ఫీవర్ లాంటిది వస్తే యాంటీ ప్రొటెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట, సిస్టమ్ని ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. అందువల్ల దానిమ్మకి తిరుగులేదు అసలు. అయితే ఇప్పుడు దానిమ్మని మనం ఎందుకు వాడాలి అంటే మన పూర్వకాలం మన వాళ్ళు ఏం చేశారు, దానిమ్మ మొత్తం పండు మొత్తం కాయ మొత్తం ఎండబెట్టేసి ఎండబెట్టిన దాన్ని పొడి చేసి ఆ పొడిని 44% దాడి మాస్టక చూడడం అనే ఔషధం కింద ఇచ్చాము మేము ఆయుర్వేదంలో ఆ కాలంలోనే. దాడి మాస్టకం ఎక్కడ ఇచ్చారు వాళ్ళు, అగ్ని తక్కువగా ఉన్నప్పుడు, అన్నహితం లేనప్పుడు, ఆకలి లేనప్పుడు ఇచ్చుకుంటూ వచ్చారు. ఆ దాడి మాస్టక చూడడం తినండి, కొంచెం పెరుగులో కానీ లేదా అంటే కొంచెం నీళ్ళలో కలిపి కొంచెం తేనె కలిపి తీసుకోండి అని చెప్పారు. అది ఇప్పుడు మనం అనలైజ్ చేస్తే ఏంటంటే ఎండిపోయిన దానిమ్మలో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ క్వార్సిటిన్ అనే పదార్థం ఉంటుంది. క్వార్సిటిన్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. బాడీలో ఎక్కడైతే వాపులు అనేవి ఏర్పడుతున్నాయి, ఈవెన్ లంగ్లో ఇన్ఫ్లమేషన్ అవనండి, బ్రెయిన్లో ఇన్ఫ్లమేషన్ అవనండి, స్టమక్లో ఇన్ఫ్లమేషన్ అవ్వండి, ఇవన్నిటి కూడా అది ఆపుతుంది. అది అందుకోసం ఏంటంటే దీనిని దానిమ్మని మా వాళ్ళు యాంటీ డైరియల్ కింద, అంటే మోషన్స్ అవుతున్నప్పుడు దానిమ్మ రసం ఇవ్వండి అంటారు, దానిమ్మ రసం ఇవ్వచ్చు మోషన్స్ అవుతున్నప్పుడు. అన్నహితం లేదనుకోండి చిన్నపిల్లలకి, అప్పుడు రసం చేసి దానిమ్మ రసం తీసి ఇవ్వచ్చు. అలాగే పండు దొరకలేదు వాళ్ళకి, సీజన్ లేదు ఆ ప్రాంతంలో దొరకట్లేదు, అప్పుడు వాళ్ళకి దానిమ్మ తొక్కలు ఉంటాయి కదా, ఆ తొక్కల్ని ఎండబెట్టేసి, అంటే కొంతమంది పండు తినడం కూడా ఇష్టం ఉండదు,
ఆ స్వీట్నెస్ ఇష్టం ఉండదు, ఎన్నో ఉంటాయి వాళ్ళకు ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే ఔషధం కింద వాడాలనుకోవాలనుకున్న వాళ్ళు, ఈవెన్ ఎవ్రీబడి కెన్ యూజ్ దానిమ్మ పొడి, దానిపైన ఉండే తొక్కని ఎవరైనా తినచ్చు. అది అందుకే కషాయరసం అధికంగా ఉంటుంది, కొంచెం చేదు, కొంచెం చేదు చేదుగా ఉంటుంది, వగరుగా ఉంటుంది, కొంచెం పొల్లుగా ఉంటుంది. తీపి అనేది పొట్టులో ఉండదు. సో ఆ పొట్టుని అంటే ఆ పైన తొక్క ఉంటుంది కదా, దానిమ్మ తొక్క, దాన్ని ఎండబెట్టేసి పొడి చేసేసి ఆ పొడిని రోజు 1/4 టీ స్పూన్ కింద, ఎప్పటికీ జ్వరం వచ్చే వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, మోషన్స్ అవుతున్న వాళ్ళకి, ఇన్ఫ్లమేటరీ బబుల్ డిజీజ్ అనేది ఉంటుంది, కడుపు లోపల పొరలు కాలిపోయి ఉన్న వాళ్ళు ఉంటారు, ఇంటెస్టైన్స్ అల్సరేటివ్ కోలైటిస్ అనేది ఉంటుంది, అంటే స్టమక్ లో అల్సర్స్ వచ్చిన వాళ్ళకి, ఎసిడిటీ ఉన్న వాళ్ళకి. వాళ్ళ కొత్తగా ఒక పరిశోధన ద్వారా తేలింది ఏంటంటే, ఎండిపోయిన దానిమ్మ చెక్కని పొడి చేసి ఆ పొడిని మీరు ఇస్తే కనుక ఎసిడిటీ, హైయెస్ట్ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా తగ్గుతున్నట్టుగా తెలుస్తుంది. ఇది దానిమ్మ యొక్క లక్షణ విధానం, ఇది ఉపయోగపడే విధానం, ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది ఒక రీజన్. అది నెక్స్ట్ వచ్చేసి దానిమ్మ పూలు, పూలు కూడా ఔషధం గుణాలు కడుగు ఉంటాయి, చాలా చక్కగా ఉంటాయి, ఎర్రగా చాలా బాగుంటాయి. సో వీటిని కూడా ఔషధం కింద, అంటే వాటిల్లో కూడా హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఫ్లావినాయిడ్స్ ఉంటాయి. సో దాన్ని కూడా మనం కషాయంగా చేసి తీసుకుంటే కనుక గొంతుకు నొప్పి, జ్వరము ఇవన్నీ కూడా తగ్గుతాయి. చాలా మంది పిల్లలు తినరు, ఫుడ్ తినరు వాళ్ళు, అప్పుడు కూడా దానిమ్మ పూలని కషాయంగా కాచేసి, అంటే దొరకవు కాయలు ఒక్కొక్కసారి, అప్పుడు మనం ఇవ్వచ్చు, ఆకులు కూడా ఇవ్వచ్చు వాళ్ళకి, బెరడు కూడా ఇవ్వచ్చు వాళ్ళకి. సో పంచామ ఏవైతే మొత్తం పార్ట్స్ ఏవైతే ఉన్నాయో దానిమ్మ చెక్కవి, అవన్నీ కూడా దే హెల్ప్ ఇన్ ది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అయితే జిఐ ప్రాబ్లమ్స్ ఏవైతే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ ఏవైనా వాటి అన్నిటి కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇదే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం వైరసెస్ ఎక్కువ నడుస్తున్నాయి, రకరకాల వైరసెస్, ఈ భయం నుంచి పోవాలంటే ప్రతి వాళ్ళు దానిమ్మ చెక్కని ఇంకా ఎండపెట్టేసి, అంటే దానిమ్మ కాయ మీద ఉండే పొట్టు ఏదైతే ఉంటుందో దాన్ని ఎండబెట్టేసి దాన్ని రోజు ఒక అరచెంచా చొప్పున తేనె కానీ, పంచదార కానీ, బెల్లం కానీ వాళ్ళ ఇష్టం ఎలాగైనా తీసుకోవచ్చు. ఇలా డైరెక్ట్ తీసుకున్నా ఏమవ్వదు, అది ఫస్ట్గా కొంత గొంతు పట్టినట్టు ఉంటుంది, తర్వాత బాగానే ఉంటుంది. ఇంకా దీన్ని ఇంకా వాడుకోవాలంటే ఇందులో వీళ్ళు కషాయంగా కాచి టీలాగా కూడా చేసుకోవచ్చు. మామూలుగా టీ చేసుకుంటాం కదా మనం, అందులో గ్రీన్ టీలో దానిమ్మ చెక్క వేసేసి పొడి వేసేసి అందులో కావాలంటే ఇంకా మళ్ళీ ఏదైనా సిన్నమామ అంటే ఏంటి దాల్చిన చెక్క, అంటే దీనిని కప్పడానికి వేస్తే కనుక అప్పుడు మనకి మెడిసినల్ ఎఫెక్ట్స్ కావాలి. ఇవాళ అంటే ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి ఇవాళ వేరియంటేజ్ జరుగుతుంది, ఇన్ఫ్లమేటరీ చేంజెస్ 100% జరుగుతున్నాయి బాడీలో. సో ఇంకా ఆరోగ్య లాభాలు అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు, అంటే ఇది రోజు తీసుకోవచ్చు, చాలా మంది షుగర్తో బాధపడే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా తీసుకోవచ్చు దీన్ని. దానిమ్మ ఫ్రూట్ని డయాబెటిక్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో 13.7 గ్రామ్స్ దాకానే ఉంటుంది, అంటే వీళ్ళకి రొటీన్గా వాళ్ళకి క్రేవింగ్ ఉంటుంది, చాలా మందికి స్వీట్ క్రేవింగ్ ఉంటుంది. సో అది అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దానిమ్మ తినడం బెస్ట్, అంటే పప్పాయ తీసుకున్నా పప్పాయలో కూడా స్వీట్ కంటెంట్ ఉంటుంది, కానీ దానిమ్మలో ఏమవుతుందంటే తొందరగా అది బాడీలోకి అబ్జార్బ్ అయిపోతుంది, అదొకటి. రెండోది బేసిక్ షుగర్ లెవెల్స్ ఏవైతే ఉంటే అవి పెరగవు, అదొక ప్లస్ పాయింట్ దీనికి దానిమ్మకి. సో ఒక పర్టికులర్ సైంటిఫిక్ రీసెర్చ్లో తెలియంది కూడా, ఈవెన్ ది ఫ్రూట్ ఆల్సో డస్ నాట్ అంటే అంత హార్మ్ఫుల్ కాదు, ఇది డయాబెటిక్ వాళ్ళు భయపడుతూ ఉంటారు కదా ఇది తినకూడదు అది తినే, దానిమ్మ ఒక స్మాల్ ఫ్రూట్. అయితే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దానిమ్మ గింజలు తినకూడదు, అంటే దానిమ్మ మనం ఇష్టంగా తింటాం అది పళ్ళకి లోపల, ఎందుకంటే చాలా మటుకు ఫ్రూట్స్ ఫ్రూట్ కిందనే తినాలని చెప్తాం మనం. ఇంకోటి మనం రిలీజ్ చేస్తాం కూడా దానిమ్మ తినేటప్పుడు, ఆ ఫ్రూట్ తినేటప్పుడు ఇవి ఎంజాయ్ ఇట్ ఆ కలర్కి దానికి తింటూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ దానిమ్మ ఫ్రూట్ తినేసాక లాస్ట్గా పిప్పి ఉమ్మేసేయాలి. ఎవరైనా ప్రతి వాళ్ళు ఉమ్మేసేయాలి, చిన్న పిల్లలకి జంటి పిల్లలకి ఇవ్వాలనుకున్నప్పుడు జ్యూస్ కింద ఇవ్వచ్చు, గ్రైండర్ పెట్టేసి ఆ పిప్పి తీసేసి ఇవ్వండి. ఎందువల్లంటే ఆ పిప్పి ఏమవుతుందంటే ఆ డైజెషన్ తొందరగా అవ్వదు, వాళ్ళకి కాన్స్టిపేట్ చేస్తుంది. రెండు రకాలు ఉంటుంది, ఒకటి ఏంటంటే ఆల్రెడీ మెడిసిన్స్ అన్ని వాడుతూ ఉంటారు వాళ్ళకి, స్వీట్ క్రేవింగ్ ఉంటుంది, కాన్స్టిపేషన్ ఉంటుంది, మరి ఎలా తింటారు ఇది, తినాలి కాబట్టి అరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఈ ఫ్రూట్ తిన్నారో టైలిన్ నోట్లో లాలాజలం బాగా
పెరిగి తొందరగా వాళ్ళకి డైజెషన్ అవుతుంది. అది గబగబా అన్ని ఎంజైమ్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి వెన్ యూఆర్ టేకింగ్ దిస్ పర్టికులర్ ఫ్రూట్. బట్ ఏమవుతుందంటే వీళ్ళకి ఈ ఈ యొక్క పిప్పితోటి తింటే కనుక అది తొందరగా అరగదు అనమాట. అందువల్ల ఒక పర్టికులర్ కేసులో ఏమని చెప్తారంటే గాల్ స్టోన్స్ ఫామ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది అంటాడు. గింజల వల్ల అది అందువల్ల ఎందుకు తినడం అనేసి ఉత్త ఫ్రూట్ తినేసి పిప్పి ఉమ్మేసేయండి. ఓకే, అలా చేస్తే మంచిది. అంటే ఇది చాలా దైవ ఫలం మీరు అన్నట్లుగా. నిజంగానే దీంట్లో ఎన్ని రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయో. సో దాని పైన ఉన్న తొక్కలో కూడా ఉన్నాయంటే డ్రైడ్ ఫామ్ అది కూడా. యా, చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి దీని గురించి. చాలా గొప్ప ఫలం అనే చెప్పుకోవాలి. తప్పకుండా అందరూ తీసుకోవాల్సిందే మేడం. సో టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, అంతేకాకుండా ఆరోగ్యానికి లాభం కూడా. సో ఆ దానిమ్మలో ఉన్న ఆరోగ్య లాభాల గురించి చాలా చక్కగా చెప్పారండి. ధన్యవాదాలు డాక్టర్ గారు. సో చూసారు కదండి దానిమ్మ ఫలం, చూడ్డానికి కళ్ళకి ఇంపుగా ఉంటుంది, సో టేస్టీగా ఉంటుంది. అంతేకాదు దీనిలో డాక్టర్ గారు చెప్పిన ఆరోగ్య లాభాలన్నీ ఉన్నాయి. సో మెడిసినల్ వాల్యూస్ ఖచ్చితంగా అందరూ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇది వాళ్ళ టాపిక్, మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.